టిఫిన్ తింటా ఇప్పుడు ప్యూర్ వెజ్ కనుక అంటే ప్యూర్ వెజ్ గా తినా అనుకున్నాను ఒక్క పూట. అయితే ఎప్పుడు సెల్లు పట్టుకునే ఉంటారు కదా ఎప్పుడు సెల్లు. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. వీడియోలలో ఇచ్చినప్పుడు అలా ఎప్పుడు యుద్ధము, మేము ఎప్పుడు యుద్ధం అనుకునేదాన్ని. రేడో వాడేసిన నిన్ననే ఎన్ని తెలివో కొట్టుకున్నాడు ఎక్కుదా 5,500 తీసుకురా ఛాన్స్ అని పోరికి నాడు పాడు కానీ ఇప్పుడు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళే పైసలు కడతారు. వాళ్ళు అంతా మనల్ని లోపలికి రాపించుకోవాలని అట్లా ఎత్తాళ్ళు. అయ్యో అయ్యో లేచింది లేచింది ఇలా ముచ్చట. ఏంటంటే కొంచెం షూట్ ఉంది మరిది, సో నిన్న కొంచెం షూటింగ్ ఉండదు కంప్లీట్ చేయాలి అంటే సన్ లైట్ ఎక్కువ లేక కొంచెం షూటింగ్ ఆపేసింది. సో ఇలాంటి షూటింగ్ కంప్లీట్ చేసి మధ్యాహ్నం అయితే ఏమో కానీ తొందరనే 1 అవర్ లో కంప్లీట్ చేసడానికి ట్రై చేస్తాం. చేసిన తర్వాత మైసూర్ వెళ్ళిన. మైసూర్ లో ఏం చూద్దాం రా? మైసూర్ ప్యాలెస్ లో ఇలా ఒక రూమ్ తీసుకుంటా చెరువు కృష్ణ. మైసూర్ ప్యాలెస్ లో రూమ్ తీసుకుంటా అన్నా అని అర్థం అంటే గా నా నీకు మంచిర్యాల ఒక రూమ్ తీసుకుంటా. మైసూర్ ప్యాలెస్ లో ఎదుటి మంచిర్యాల ఫీల్ ఉంటుంది అంట. హోల్ చూద్దాం ఫస్ట్ టైం మైసూర్ ప్యాలెస్ చూసి ఎట్లుంటది. అసలు ఫస్ట్ టైం అచ్చుడు మైసూర్ కూడా ఇదే ఫస్ట్ టైం, కర్ణాటక అచ్చుడు కూడా ఇదే ఫస్ట్ టైం. ఇక షూటింగ్ కానీ వచ్చినా కానీ అట్లా ఏమైనా చూడదగ్గని ఏమైనా ఉంటే చూద్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. ఇక కర్ణాటకలో ఏం స్పెషల్ మాకు తెలియదు. టిఫిన్ చెయ్యాలనుకున్నాను చెప్పాను, టిఫిన్ చెయ్యే సపరేట్ గానే ఉంటా అనుకుంటా. ఇక ప్యూర్ వెజ్ అనిపించిన టిఫిన్ చెప్తాను. కనుక సిటీ అమ్మాయి లెక్క తయారే మొలికర్ర పూరి దోశ నీదేనే ఎంత దోశ లైఫ్ లో ఫస్ట్ టైం వీడియోలలో ఇచ్చినప్పుడు అలా ఎప్పుడు యుద్ధమో మేము ఎప్పుడు యుద్ధం అనుకునేదాన్ని. తింటా నాకేనా నాకు ఇది సగమే ఇంత నేను తింటా. రెండు సాంబార్లు అన్ని గల్ల నీదెట్లా ఏంటి ఒక్కపోతు రెండు ఉన్నాయి. ఇంత లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత పెద్ద విషయం అందరికి ఇస్తాను. ఏమన్నా మెత్త ఉందా ఇక్కడ దూచిగా తింగేది దూరే మంచిందా టేస్ట్? టేస్ట్ కన్నా కొడితే మంచిగా టిఫిన్ మంచిగా ఉన్నా. హర్ష వస్తాంది యూట్యూబ్ ఇక్కడ ఏ మూవీ కార్డు ఉందా సినిమాకి అయితే బెంగళూరులో మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి కానీ ఇంత దూరం వచ్చి షూట్ చేసిన అంటే కష్టం. చూద్దాం ఎల్లాంగి ఎల్లాంగా కూడా మళ్ళీ మన మూవీకి ఏమన్నా సెట్ అయ్యే విలేజ్ దొరుకుతా చూడాలి. చెప్పే తృప్తి ఉంటుంది. నిజం నేను తీసుకున్నాను రేడో వాడేసిన నిన్న ఎన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నా పోగొట్టుకున్నట్టు కాదు ఇప్పుడు దొరకకపోతే ఫెయిల్ సపరేట్ నమ్మి పెడతా మీరు తీస్తారా నాకేం తెలుసు. నేను తీయలే అది మర్చిపోయిండు నేనేం దొంగిల్లా కనబడతాను నేను చూసారు కాళ్ళు 8,000 దొరికినాయి అది ఇప్పుడు వాళ్ళకే దొరుకు రూమ్ వాళ్ళకి పాపం వాళ్ళని బతు మరి వెళ్ళు అంటే రాగమంటరా ఆర్డర్ చెప్పు చూడు. ఒక చికెన్ బిర్యానీ అయితే పాలపాట ఆడ దొరకదు ఓన్లీ వెజ్ ప్యూర్ వెజ్ ఇప్పుడు అద్దులే ఇంకా ఆడ మంచిగా ఉంది కదా క్వాలిటీ బాగుంది బాయ్. ఏం తింటారు తాలి సౌత్ తాలి అట నార్త్ తాలి కూడా ఇప్పుడు అది వెజ్ బిర్యానీ వెజ్ మంచి వెజ్ మంచి అన్ని వెజ్ అన్ని వెజ్ అనిపిస్తాయి మా లంచ్ ఇప్పుడు అవుతుంది ఒకటి అదోటి ఇదోటి చెప్తున్నా సౌత్ తాలి నార్త్ తాలి అని ఇది నార్త్ తాలి సౌత్ అట ఏది నార్త్ తాలి ఏంటి దానికి ఏమంటావు
దండకు పండించినప్పుడు ఇంకా మనిషికి వంద టిప్ ఇయ్యాలంట. నువ్వు తినవు ఏదోటి జ్యూస్ జ్యూస్ ఏం చెప్పాలి? పైనాపిల్ మోసం పెద్దా చెప్పు రోజు అదే అవుతాను పైనాపిల్ ఇది నేను తినా ఏం మంచి ఫస్ట్ తినాలి అట్ట ఎక్కడైనా కట్టినే ఉంటుంది. అయిపోయింది మేము తిన్నాం ఇక్కడ పోయినాం అయిపోయింది ఎట్లున్నాయి రోజు అందుకనే తినలే. సరే ఇప్పుడు ఎక్కడికి? మైసూర్ మైసూర్ ప్యాలెస్ పోతాను. ఇప్పుడు మేము మైసూర్ వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎట్లుంటో అడుగుతాం. ముచ్చట మైసూర్ మైసూర్ అన్న చిన్నప్పటి నుంచి తింటానా వెనకటి కాలం అది మైసూర్ ప్యాలెస్ కి వెళ్తాను. ఎట్లుందర్రా ఓపెన్ ఉన్నట్టుందిగా, అది పార్కింగ్ లో పోనీ అన్న క్లోజ్ ఉందో ఏమో ఇటు తిప్పు ఇటు పోనీ తిరగచ్చు కానీ ఇక్కడ ఇక్కడనేనా ఇక్కడ ఫస్ట్ టైం మైసూర్ ప్యాలెస్ వచ్చిన అడుగుదాం ఉండదే అన్న ఎంట్రీ నెక్స్ట్ గేట్ నెక్స్ట్ గేట్ ఓపెన్ ప్యాలెస్ అవి ఓపెన్ క్లోజ్ ఓన్లీ సౌండ్ అలర్ట్ ప్యాలెస్ క్లోజ్ అయిందట గంతే ముచ్చట ఇంత దూరం వచ్చి ఏం తిరగకుండా మనం ఎమ్మెయ్యనుందా అర రిచ్గా భలే ఉంది కొంచెం పట్టపాటిలతో మంచిది. ఇప్పటికి 100 రూపాయలు అండి, 50 కావాలా? 4 ఏం చెప్తా, ఏం చెప్తామంటాడు? ఒక్కటి రారు ఏమన్నా ఏ ముట్టకు పడే మైసూర్ ప్యాలెస్ భలే ఉంది. ఎన్ని తీసుకుంటావు నీ మైసూర్ ప్యాలెస్ వచ్చిన తిరుగుతాను వీళ్ళు కొనటానికి వచ్చిన చూస్తానికి వచ్చిన అవి ఏంటి అన్నీ మంచిదేగా కొంచెం బ్లాక్ మెటల్ ఉండాలి. వాళ్ళు ఏం కొంటాండ్రురా ఈ భలే ఉంది ఏంటి రా ఇక మనోళ్ళు ప్యాలెస్ చూస్తానికి వచ్చిలా కొనటానికి వచ్చిండ్రు ప్యాలెస్ ఓపెన్ లేదు కదా. డబుల్ డెక్కర్ బస్ ఎక్కుతారా? ఎక్కుతావా? ఎక్కుతావా రా చిన్నగా. ఎందుకు బయట అవునా కదా మంచిగా ఉంది మీడ బాగుంది ఎక్కువ ఉన్నాయి మైసూర్లో ఎక్కడ చూసినా ఎక్కువ కట్టెతో తయారు చేసినవి ఉన్నాయి మంచిగా ఉన్నాయి. మైసూర్ ప్యాలెస్ క్లోజ్ అయింది సో మేము అట్లా తిరుగుతాను ఏం చెప్తాం బయట తిరుగుతాను. మనోళ్ళు అయితే ఇప్పటిదాకా అంటే కర్ణాటక వచ్చిన నుంచి అయితే మనోళ్ళు అయితే ఒక్కళ్ళు కలవలే. వీడియోలో కూడా కామెంట్ పెట్టిన వాళ్ళు అన్న మనోళ్ళు ఉంటే అంటే పాసిబుల్ అయితే కలుస్తారులే అన్నట్టు. కానీ ఇది మైసూర్ ప్యాలెస్ లైట్ వచ్చేది తీసుకుందామా ఫస్ట్ చూసిందా లైట్ ఆతా ప్యాలెస్ కొనుక్కున్న ప్యాలెస్ బొమ్మనన్న కొనద్దాం రెడీ చెప్పులు మళ్ళా తీసుకుంటే 11,000.
కానీ మంచిగా లేదా మంచిగా జీవితం లేదు కొనుక్కోవాలి వెరైటీ వెరైటీ పెట్టడానికి ప్లేస్ చేయడం హండ్రెడ్ కి రెండు ఇచ్చేయండి హండ్రెడ్ కి రెండు ఇచ్చేయండి హండ్రెడ్ గా హండ్రెడ్ రెండు వచ్చేలేదు పది వచ్చింది బేరేం చెప్తాను మన వాళ్ళు భలే బేరేం చెప్తాను రా షాపులు తీసుకొస్తారా మమ్మల్ని రేట్లు అడగమని వీడియో అది పెద్దది బాగా ఇదో కలర్ తీసుకోండి అది రేట్ అది తక్కువ చెప్తాను నీ వచ్చేది నీ అద్దుర్ర నీ గొన నీ నేను ఒక్కసారి రేట్ తీసుకురా ఛాన్స్ అని పోరిక అడుగుడు పాడుగాని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడితే ఇంకా వేరే కూడా చెక్ అయ్యే కొనుక్కుందాం మళ్ళీ ఒకసారి కొన్నావు కానీ మా వాళ్ళకి కూడా తీసుకున్నాయి ఒకళ్ళు ఏమని పెట్టలేదు సార్ కామెంట్ నేను ఇంపగా స్టీల్ అని కడితే అక్కకి ఇట్లా గిట్లా కలపద్దు కలిపితే మంచి కాదు బాగా సప్పుడు రావద్దు పైసలు ఆగాయి ఏమేమో కామెంట్ పెట్టింది ఇక చెక్క చూడగానే నాకు అదే కామెంట్ గుర్తొచ్చి నేను చెక్క స్పూన్స్ తీసుకున్నా ఇప్పుడు ఆ కామెంట్ పెట్టిన పైసలు కడతారు ఏ కట్టినాం మేమే కానీ మంచిది అన్నట్టు ఆ చెక్క వాళ్ళు కామెంట్ పెట్టిల్లు ఇక నాకు గుర్తొచ్చింది ఎప్పుల్ని సో దాన్ని బట్టి మనం వీళ్ళు ఏరు రమణ నేనైతే ఒక్కడ ఉన్నాడు ఇక్కడ మన జనాభేరి గోని కొంటాను సత్కా పంత ఒకటి పేరేం చెప్తాను అబ్బాయిలు ఘోరంగా రేట్లు చెప్తాను మనోజ్ ఏమో కానీ నేను వాళ్ళ 5000 అన్న లైట్ ను 2500 తెచ్చిండు ఘోరం ఉన్నారు ఆడోళ్ళ పట్టుకొని ఎటానా పోతే ఆడోళ్ళ పట్టుకొని షాపింగ్ మళ్ళీ మీరు కూడా గీసుకుంటారా మీ ఇష్టం అనుర్రా అది పోతుందో పోదు అదేనా పోడు నాలుగెందుకే మా మమ్మీకి ఒకటి మా చెల్లెకి ఒకటి ఈ అబ్బాయి పోరికి సరే ఏమి ఆసరి బాగా మంచిదా ఏ రచింది చూడ కిందికి రా చూడరు అర్రా మరి కొనంగా చూడరు ఎట్లేస్తున్నాయి కృష్ణ ఈ గుర్రపి అయితే భలే ఉన్నాయి లైటింగ్ చూసిందా ఏం లేదు లైట్లు అని అన్నారు అది అన్నారు ఇప్పుడు మంది ఉన్నారు కాబట్టి ఇంత మంది కనబడతాను ఎందుకంటే ఏం మంది లేరు కాబట్టి ఇలా ప్యాలెస్ కాడ మొత్తం ఓపెన్ ఉండు అర్థమైందా ఎవరు ఉంటాం ఒక రాజు ఉండేటోడు అన్నట్టు మైసూర్ మహారాజు అంతా ఖాళీ ఉండి జాగ్రత్త కట్టుకుండా అలా రాజభోగం రాజరికం అనేది వాళ్ళ కోటలనే కనబడతాయి చిన్న కట్టుకొని ఇరుకిరుకుంటారా అని కొంచెం ముందస్తే మేము మంచి లోపల చూసుకోలేము ఎట్లుంటదేమో అని ఇటు అచ్చుడు ఉంది అనుకున్న కాంచే నేను అనుకున్నది మైసూర్ ప్యాలెస్ చూడాలి అని అదే బంద్ అంటే బంద్ కాదు కానీ లోపలికి ఎంట్రీ ఉండేది కావచ్చు మళ్ళీ ఎప్పుడు అత్తం ఏమో తెలియదు మళ్ళీ వచ్చినప్పుడన్నా ఖచ్చితంగా మళ్ళా హక్కి పిక్కి వెళ్తారా వస్తుందట నువ్వు రావా లైటింగ్ షో అన్నారు లైట్లు లేవు ఏం లేవు మరి కరెంటు పోయిందో ఏమో కరెంటు పోయిందో ఏమో టికెట్ తీసుకున్న లైట్ తల పని చేస్తారు అంతే ఒక్కొక్కరు కా లేకుంటే ఉంచితే అందరం చూస్తాం అదే లైట్ అండ్ షో అని అంటాను వీడియో తీసిన ఏమన్నా చూడాలి యూట్యూబ్ లో చూడాలి పార్రా
ఎత్తాలు మలుపుతాను అట. ఏమైనా కరెంట్ ప్రాబ్లం వచ్చిందో కూడా తెలియదు. 10:30 to 5:30 లైట్ షో కూడా అయిపోతుంది. ఇంటి వరకు ఏమన్నా ఆకలి అవుతుంది అనుకో. ఏంటి సత్కా ఇప్పుడు అంతాదా? ఇట్లా 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 ఒక్కొక్క కాడ ఒక్కొక్క లైటింగ్ ఇస్తారు. బాగా ఇట్లా మన ఇట్లా మనం పైప్ లా ఇట్లా ఇట్లా పోయినట్టు ఉండయా లైట్లు? ఒక అట్లనే చేసి ఉంటాం. మరి బయట నుంచి మంచి కనబడుతుందా? వీడియో తీస్తా అయిపో లోపలికి పోదాం అంటేనే పనులు పని చేసిండు. తొందరనే మేము గానించాల గడికి నడిచారు లోపలి అంతా మనల్ని లోపలికి రాపించుకోవాలని అట్లా ఎత్తాళ్ళు లోపలికి రాపించుకోవాలని చూసేద్దాం. పోయేద్దాం కానీ మన టైం అయితే లేదా? నీ టెల్లుడితోనే వాళ్ళు లైట్లు వేసింది కదా చూడు. ఇటు కూడా ఎత్తారు. ఇటు ఎంట్రీ ఉందట ఇట్లా అడగండి. గుర్రం సన్న చికెన్ వేసిల్లు పారా లైట్ అది పచ్చడానికి దగ్గరికి వెళ్ళి గచ్చు అన్నవి. ఏ మెల్లగా లైట్ వేసింది మీకు ఓడుతుంది లైట్ వేసింది. మేము ఇదే చూస్తా అని అనుకున్నాం. పల్లి పల్లి మేము ఇది చూద్దానే వచ్చిన గీ లైటింగ్ చూద్దానే మంచిగా ఉంది. ఆడ ఉన్నంతసేపు ఒప్పుకోలే వెళ్ళి. అయ్యో అయ్యో ఇళ్ళకేమైంది ఇళ్ళకేమైంది బంద్ చేసిండు. అడిగైతే పోదామా? పోయిందామా? ఎత్తారు కావచ్చు. అయిపోయింది కావచ్చు అందరు రిటర్న్ అయితే. మీ ఇక్కడికి అచ్చుడితోనే బంద్ చేసిండ్రు. ఫస్ట్ ఇటు అత్త అయిపో మంచిగా లైట్ వస్తే లైటింగ్ ఇంతకుముందు అయితే మంచిగా అనిపించింది. లోపలికి కొనియరా, లోపలికి కొనిస్తే మంచిగా ఉండవు. ఒక ఇట్లా లైట్ రావాలి ఇప్పుడు. ఎందుకు లైట్లు ఎందుకు ఆఫ్ చేసుకుంటా పని చెప్తాను? ఇంకా మేము మైసూర్ ప్యాలెస్ చూస్తాను వచ్చినాం పనాడ, కానీ పార్టీలే చూస్తా అనుకున్నాం. కానీ పార్టీలు అయితే లోపలికి వచ్చు తెలుసా? కొంచెం లోపల టైం అయిపోయింది. 5:30 బంద్ చేసిండు. 5:30 బంద్ చేసిండు. కానీ పోనీ నైట్ అన్న చూద్దాం అంటే లైట్లు ఎత్తలేరు. ఒక్కసారి వేసిండు ఇట్లా మేము పోతాం అనే వరకు కదా మళ్ళీ బంద్. చూద్దాం మీకు చూపెడదాం ఎట్లుంటావు నైట్. అంటే మీరు చూడవచ్చు కానీ ఎట్లా అనిపించింటారు? మంచిగా ఉంది, ఉండుడైతే మంచిగా ఉంది. మైసూర్ ఇది చూడ పోనీ ఈడ లైట్ లేకుండా నేను కొనుక్కున్నాను. ఇంటికి పోయి లైట్ చేసుకొని చూస్తాను. మరేం చెప్తా, పొద్దున్నాక అదే చూస్తాం. మంచిగా ఉంది, ప్యాలెస్ అయితే మస్తుంది. కానీ లోపలికి పోయి చూస్తే అలా రాజభోగం అనేది తెలుస్తుంది ఎట్లుంటది ఏంటిది అనేది కదా ముచ్చట తెలుస్తుంది. అంటే కొత్త బిల్డింగ్లు కట్టుకున్నారు, స్లాబ్లు వేసుకున్నారు. ఇది పాతది, వాళ్ళకి ఏ చీప్ ఇల్లు ఎందుకు ఉండడం అనుకున్నారు. పాత పడ్డ వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించలేదు ఏమో. కానీ మస్తుంది లుక్ అయితే, స్ట్రక్చర్ బాగుంది. కర్ణాటకలో ఫేమస్ అంటే మైసూర్ ప్యాలెసే. తర్వాత ఇంకా బాగానే ఉన్నాయి తెలుసా? ఏత్తారని చూస్తాను. ఒక 5-10 నిమిషాలు చూస్తాను. అయ్యే కూడా సపరేట్ పోదామా? మరి ఆకలి అవుతుంది కనుక అయిపోయింది వెళ్తాన్నా. ఇది వెళ్ళడికైతే మన మైసూర్ ముచ్చట మంచిగా ఉన్నాయి ఇల్లు చూడు ఎట్లా కొన్నారా? నేను చిన్నప్పుడు మా ఇష్టం కానీ చిన్న ఉన్నప్పుడు సంబరం ఖరాబ్ అయితే ఆగమాగం వాడితే చాలా మంచి గిరాకీ ఉన్నాయి. ఈ షెట్ చూడుర్రా చూసిందా? ఇంకా దొడ్డు చెట్టు చూసిన ఫస్ట్ టైం ఘోరంగా దొడ్డు ఉంది నా అవ్వ. కాలేజ్ కట్టక ముందు నుంచి ఉంటుంది కావచ్చు ఇది. చెట్టు అయితే గోత దొడ్డు ఉందా? మన ఇంటి కాడ పెట్టిన చెట్లు కూడా ఇట్లా దొడ్డు కావాలి. గోత దొడ్డు ఉందా? ఇక్కడ అన్నం తింటాం. ఎక్కడర్రా ఇదేం ఏరియా? ప్యూర్ వెజ్ ఎస్ఎల్ఏజ్ ప్యూర్ వెజ్ హోటల్కి ఏ హోటల్కైనా నచ్చుతుంది. సిగరెట్ స్మెల్ వస్తాను. తిందామని పోతే ఏ హోటల్ నీట్గా కనబడతలేదు. ఇక్కడ ఆఖరికి ఇక్కడ తింటాను. ఇక్కడ నీకు కన్నడ వస్తుందా? ఇంగ్లీష్ లేదా? అని రైట్ మంచిగా ఉన్నాయర్రా. ఒక్క పోతే తెలిసిందా అనివిక రోటీలు కూడా వచ్చినాయి తీసుకోర్రా.
మెత్తగా తింటావా? ఫస్ట్ తినా అన్న. నేను మంచిగున్నా. ఈ హోటల్ మంచిగున్నా అంటే ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నది ఎట్లుందో ఇక్కడ తిన్నది అట్లనే మంచిగున్నాయి, కానీ చిన్నగా ఉన్నాయి కదా మంచిగున్నాయి టేస్ట్. అయిపోయింది, ఇప్పుడు బెంగళూరు వెళ్దాం. వెళ్దామా? వచ్చినాం, రూమ్ తీసుకున్నాం. ఇక్కడ ఉన్న రూమ్ దొరకడం మస్తు కష్టమైంది, కానీ బెంగళూరులో అమ్మ బతుకులు కష్టం. హైదరాబాద్ అంటే హైదరాబాద్ కంటే బాగా టఫ్ ఉంది, అంటే ట్రాఫిక్ అవి బాగుంది. ఎన్నిటికి వచ్చిన 12:10 వచ్చిన ట్రాఫిక్ే ఉంది. మళ్ళీ రోడ్లు కన్ఫ్యూజ్ ఉన్నాయి అంతా. ఇళ్ళకి వెళ్ళాలి రోడ్డు. నిన్న దారి తప్పినావు గంట సేపు అట్లా తిరిగినా అంటే ఇవాళ కూడా దారి తప్పి అట్లా తిరిగి కూడా తిరుగుకుంటా వచ్చినాం. కానీ బాగున్న వాళ్ళే బెంగళూరులో బతకగలుగుతారు, మా సొంటే బతుకుతారు. నాసాలు అటుగా రేపు మాకు భయం ఏంటంటే రేపు తెల్లాలేసిన వాళ్ళు ఆడి ట్రాఫిక్ ఎట్లుంటుంది అనే భయం అవుతుంది. కర్రా మీకు లేదు అట్లా? రేపు పెట్టుకోదాం. పండే ఉండవట్టి ఇలా ట్రాఫిక్ ఏం చెప్తాను. ఎక్కినాక వండాలంటే దిగాకలేదు. పబ్బు కాడ చూసిందా ఎట్లున్నారు అందరు? పబ్బుతో వాళ్ళు వచ్చిన ఇంకా ఘోరం. ఏమన్నా కార్లు ఈడబడతాడు, వెట్టిళ్ళు అటు ఇటు తిరుగుతాను, ఎంజాయ్ ఆ పాటలు అవి అబ్బు అంటే చూడని వెదర్ ఘోరం. అంటే మేము ఏదో పల్లెటూరులో ఉండి తెల్లారితే చుట్టుపక్కల పొలాలు చెట్లు చేమలు గవ్వే కనబడతాయి, కానీ ఇక్కడ అమ్మో తెల్లారితేనే బండ్లు కనబడతాయి అంటేనే భయం అవుతుంది. ఎనివే బెంగళూరు అయితే వచ్చినాం, అంటే ఇవాళ వీడియో కూడా పెట్టినా, వీడియోలు కూడా మెన్షన్ చేసినాం మేము బెంగళూరులో ఉన్నాం అది ఇదని. ఇంతే చేయాలడికైతే ఇది ముచ్చట. మాకైతే మంచిగానే అనిపించింది, ఇంత తిరిగిన ఒక మైసూరే మిస్ అయినాం. కానీ చూద్దారు రేపు బెంగళూరులో ఏమేమి తిరుగుడు అవుతుంది, ఏం చూసుకుని అవుతుందో. ఎలాంటికైతే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మనలో నన్ను ఎదురు చూస్తారు. అందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్. జం చక జం చక.